మూడవ తరగతి తెలుగు ఐదవ పాఠం పొడుపు విడుపు డే వన్ ఒకటవ రోజు శుభోదయం పిల్లలు ఇప్పుడు మనం ఐదవ పాఠం పొడుపు విడుపు పొడుపు విడుపు ఈ పాఠాన్ని ఈ రోజు మనం నేర్చుకుందాం పొడుపు విడుపు అంటే ఏంటమ్మా పొడుపు కథలు చెప్తూ ఉంటారు కదా మన తాతయ్యలు అమ్మమ్మలు ఎవరైనా ఉంటే ఎక్కువగా పొడుపు కథల గురించి చెప్తూ ఉంటారు కదమ్మా దాని విప్పమని కూడా అడుగుతూ ఉంటారు కదా పొడుపు కథ అవన్నమాట దాని గురించి అయితే మనకి పాఠం చెప్పుకోవడానికి ముందుగా సంసిద్ధత పాఠం అని ఒక పాఠం ఇస్తాడు కదా ముందుగా చిత్రాన్ని చూడండి జవాబులు చెప్పండి అంటారు కదా అలాగా మనకి ఇక్కడ ఒక చిత్రం ఇవ్వబడింది చూడండి ఏంటో చిత్రం మనకి ఒక అడవి కనిపిస్తుంది కదమ్మా అడవిలోని ఏమేం కనిపిస్తున్నాయి పులి కొండ చిలువ కోతి ఏనుగు కుందేలు కదమ్మా ఈ ఐదు కనిపిస్తున్నాయి అయితే కుందేలు దగ్గరికి మనకి ఒక కొన్ని అక్షరాలు ఇచ్చాడు అక్కడ కదమ్మా కుందేలు ఏదో అడుగుతున్నట్టుగా ఇచ్చాడు ఏంటది చూడండి కుందేలు ఏమడుగుతుంది అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది మా ఇంటికొచ్చింది తై తక్కలాడింది ఏమిటది అని అడుగుతుంది అది ఏంటది పొడుపు కథ అడవిలో పుట్టిందట అడవిలోనే పెరిగిందట వాళ్ళ ఇంటికి వచ్చిందట తై తక్కలు ఆడిందట తై తక్కలు అంటే డాన్స్ చేసింది అని ఏమిటది అని ఎవరిని అడుగుతుంది ఇక్కడ పులిని అడుగుతుంది పులి తలపైన చూడండి క్వశ్చన్ మార్క్స్ ప్రశ్నార్థక గుర్తులు ఇచ్చాడు అంటే పులికి ఏంటో అర్థం కావట్లేదు అనమాట అబ్బా ఏమిటి అని ఆలోచిస్తుంది అనమాట ఏంటా అని ఆలోచిస్తుంది ఈలోగా అక్కడ నుంచి కొండ చిలువ ఏం చేస్తుంది చెట్టుని చుట్టుకొని చూస్తూ ఉంది ఇక్కడ కోతి ఏం చేస్తుంది కొమ్మని పట్టుకొని అటు ఇటు ఊగుతూ వాళ్ళను చూస్తుంది ఏనుగు ఏం చేస్తుంది నిలబడి ఏనుగు కూడా కుందేలిని పులిని చూస్తూ ఉంది ఇంతకీ ఏంటది పొడుపు కథ మీరు ఏమన్నా విప్పగలరా అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది మా ఇంటికొచ్చింది తై తక్కలాడింది ఏమిటది మీరు లోగా ఆలోచిస్తూ ఉండండి నేను జవాబు చెప్తాను తర్వాత సరేనా ఇప్పుడు మనం ప్రశ్న జవాబుల్లోకి వెళ్ళిపోదామమ్మా చిత్రం చూడండి ఆలోచించి మాట్లాడండి మరి మనం చిత్రం చూసి దాని గురించి చెప్పుకున్నాం కదమ్మా చూడండి ఇప్పుడు చిత్రంలోని సన్నివేశాల గురించి మాట్లాడండి చిత్రంలో ఏమేం సన్నివేశం జరుగుతుంది దాని గురించి మాట్లాడమంటున్నాడు జవాబు చూడండి అమ్మా చిత్రంలోని సన్నివేశం కుందేలు పులిని పొడుపు కథ అడుగుతుంటే మిగిలిన జంతువులన్నీ చూస్తున్న సన్నివేశం కదమ్మా అక్కడ చూడండి కుందేలు దగ్గరే కదా మనకు అక్కడ పొడుపు కథ అడుగుతున్నట్టుగా ఇచ్చాడు అక్కడ పులి పైన చూడండి పులి నెత్తి మీద చూడండి అక్కడ ప్రశ్నార్థ గుర్తులు ఉన్నాయి అంటే అది ఏంటా అని ఆలోచిస్తుంది అనమాట మిగిలినవన్నీ చూస్తున్నాయి కదా చిత్రంలోని సన్నివేశం కుందేలు పులిని పొడుపు కథ అడుగుతుంటే మిగిలిన జంతువులన్నీ చూస్తున్న సన్నివేశం చిత్రంలో ఏ ఏ జంతువులు ఉన్నాయి ఏం చేస్తున్నాయి రెండవ ప్రశ్న చిత్రంలో ఏ ఏ జంతువులు ఉన్నాయి ఏం చేస్తున్నాయి చూడండి ఏమేం చేస్తున్నాయో జవాబు చిత్రంలో పులి కొండ చిలువ కోతి ఏనుగు కుందేలు ఉన్నాయి అక్కడ ఏమేమి కనిపిస్తున్నాయమ్మా అంతే కదా ఒక ఐదు జంతువులు కనిపిస్తున్నాయి మనకి పులి కొండ చిలువ కోతి ఏనుగు కుందేలు కోతి చెట్టు కొమ్మ పట్టుకొని ఊగుతున్నది కోతి చెట్టు కొమ్మ పట్టుకొని ఊగుతున్నది కొండ చిలువ చెట్టును చుట్టుకొని చూస్తున్నది కొండ చిలువ చెట్టును చుట్టుకొని చూస్తున్నది ఏనుగు నిలుచొని ఉన్నది ఏనుగు నిలుచొని ఉన్నది కుందేలు పులిని పొడుపు కథ అడుగుతున్నది కుందేలు పులిని పొడుపు కథ అడుగుతున్నది పులి పొడుపు కథకి విడుపు ఏమై ఉంటుందని ఆలోచిస్తున్నది పులి పొడుపు కథకి విడుపు ఏమై ఉంటుంది
వస్తున్నది. విడుపు అంటే ఏంటి? దానికి సమాధానం అన్నమాట. పొడుపు విడుపు అంటారు. ఏమ్మా ఆలోచిస్తున్నది. తర్వాత కుందేలు ప్రశ్నకు మీరైతే ఏం జవాబు చెబుతారు? కుందేలు ప్రశ్నకు మీరైతే ఏం జవాబు చెబుతారు? కుందేలు ఒక ప్రశ్న అడిగింది కదా, ఇక్కడ మనం ప్రశ్న కూడా ఇచ్చాం. ఎందుకంటే మళ్ళీ మీరు ఎక్కడ మర్చిపోతారా అని ప్రశ్న కూడా రాయటం జరిగింది. జవాబు చూడండి. కుందేలు ప్రశ్న, అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికి వచ్చింది, తై తక్కలాడింది, ఏమిటది? అది ప్రశ్న. అలాంటి వాటిని ఏమంటాం మనం? పొడుపు కథలు అంటాం కదమ్మా. అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికి వచ్చింది, తై తక్కలాడింది, ఏంటది? అది మీరైతే ఏం చెప్తారు? ఈ ప్రశ్నకు నేనైతే కవ్వము అని జవాబు చెబుతాను. కవ్వము అంటే ఏంటమ్మా? అమ్మ ఇంటి దగ్గర చూడండి, పెరుగులోని కవ్వం వేసేలా ఇలా చులుకుతూ ఉంటుంది. దేనికోసం? వెన్న కోసం కదా. కొద్దిగా నీళ్లు వేసి చులుకుతూ ఉంటుంది. చిలకడం అంటే ఏంటి? రెండు చేతులతోనే అటు ఇటు పెట్టి ఇలాగిలాగ అంటూ ఉంటుంది కదా. దాన్ని ఏమంటారమ్మా? కవ్వము అంటారు. అంటే వెన్న చిలికేదాన్ని కవ్వము అంటారు. అర్థమైందా? మరి కర్ర అడవిలోనే పుడుతుంది కదా, అడవిలోనే పెరుగుతుంది కదా. పెరిగిందాన్ని చక్కగా నీట్గా అన్ని చేసుకొని ఆ కవ్వం కింద తయారు చేస్తారు. మన ఇంటికి వచ్చి తైతక్కలాడిందంటే అమ్మ ఇలా ఎలా చేస్తే ఇలా ఎలా కంటుంటే అది అటు ఇటు తిరుగుతుంది కదా, అందుకని తైతక్కలాడింది అని అన్నమాట అర్థం. అదే మనం అయితే ఏం చెప్తామమ్మా సమాధానం? కవ్వము. తర్వాత చూడండి పిల్లలు, పై చిత్రం నుండి మీరు రాయగలిగినన్ని పదాలు రాయండి. మీరు ఎన్ని పదాలు రాయగలిగితే అన్ని పదాలు రాయమంటున్నాడు. చూడండి, కుందేలు, కొండ చిలువ, కోతి, ఏనుగు, పులి, చెట్టు అండ్ రాశారు. మీరు కూడా ఇంకా ఏమన్నా కనిపిస్తే పదాలు రాయడానికి ప్రయత్నించండి. సరేనమ్మా, ఈరోజు పాఠం ముగిసింది. ధన్యవాదములు.